నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మరి రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో జరిగినటువంటి సమగ్రమైనటువంటి విషయాలపై, అంశాలపై, అలాగే బర్నింగ్ ఇష్యూస్పై సమగ్ర సమాచారం ఇప్పుడు మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానం చూసుకుంటే అక్కడ నిర్మల్ జిల్లాలో ఊగిసలాడుతున్నటువంటి గులాబీ రెక్కలు, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ పెరుగుతున్నటువంటి అసంతృప్తి నేపథ్యంలోనే అక్కడ పార్టీ వీడడానికి ఉద్యమ నేత కూచాడి శ్రీహరిరావు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ మారే యోచనలో మరికొందరు కూడా ఆయన వెంట ఉన్నారని కూడా తాజా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిర్మల్ గడ్డపై గులాబించేనటువంటి ఒక పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కూచాడి పార్టీ మార్పుతో గులాబీ పార్టీకి నష్టం ఎంత అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా జోషి అందిస్తారు. జోషి చెప్పండి, గులాబీ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరే అవకాశం ఉంది? ఎవరే ఏ నేతలు ఇంకా ఆయనతో పాటు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిర్మల్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే రాజకీయంగా ప్రతి మారు కూడా మార్పు కోరుకునేటటువంటి ప్రజానీకము అక్కడ ఉన్నట్లుగా, అంటే పూర్తి చైతన్యంగా ఉన్నటువంటి గడ్డ నిర్మల్ గడ్డ. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా కొత్త జిల్లాకు సంబంధించి నిర్మల్ పరిస్థితి, అధికార పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పరిస్థితి చూసినట్లయితే కొంత ఊగిసలాట ధోరణి కలిసినట్టుగా తెలుస్తుంది. ఇదివరకే ఖానాపూర్ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇలా చాలా పలువురు మంది అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం గత కొంతకాలంగా. తాజాగా చూసుకున్నట్లయితే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి, అంటే ఉద్యమ కాలం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కూచాడి శ్రీహర్ రావు పశ్చిమ జిల్లాకు గతంలో ఈయన జిల్లాధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఈయన తాజాగా అధికార బీఆర్ఎస్ రాజీనామా చేయడము అనేటటువంటిది కేవలం నిర్మల్లోనే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబ్ పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఈయన శ్రీహర్ రావు 2009లో, అంటే ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి సందర్భంలోను, అలాగే 2014లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా నిర్మల్ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి. ఈయనకు బలమైనటువంటి క్యాడర్ ఉంది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బిఎస్పీ నుండి 2014లో బిఎస్పీ నుండి పోటీ చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి తనకు ఉన్నటువంటి ఏదైతే సింపతి ఏదైతే ఉందో, పలుమార్లు ఓటమి చెందినటువంటి నాయకుడిగా ఆయన సింపతితో గట్టెక్కినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి కూచాడి శ్రీహరరావు రాజీనామా చేసేటటువంటి సందర్భం నిన్న తన నివాసంలో, నిర్మల్లోని తన నివాసంలో తన అనుయాయులు, అనుచరులు, తన శ్రేయోభిలాషులు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. దీనికి మీడియా దూరంగా ఉంచడం జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు అందించినటువంటి శ్రీహర్ రావు వ్యాఖ్యలను, మాటలను పడినట్లయితే ఉద్యమ కాలం నుండి తాను పార్టీ అభివృద్ధికి, పార్టీ పటిష్టం ఎంతో కృషి చేశానని చెప్పి పేర్కొన్నటువంటి మాటలు, అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి చేపట్టిన తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార సరళియే సంతృప్తికి తాను పార్టీ వీడడానికి ప్రధాన కారణం అనేటటువంటి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి నిర్లక్ష్య వైఖరి, అలాగే తన అసంతృప్తిని పట్టినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి వ్యవహార సరళి, ఈ రెండు అంశాలే ఆయన వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకనొక సందర్భంలో ఉద్యమ కాలంలో పార్టీకి సంబంధించి చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకత్వం లేనటువంటి సందర్భంలో ఇటు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి 2014లో గెలుపొందినటువంటి విఠల్ రెడ్డి, ఇలాంటి పలువురి టీఆర్ఎస్ పార్టీలో చేర్చడంలో చాలా క్రియాశీలకమైనటువంటి పోషించినటువంటి శ్రీహర్ రావుకు 2018లో టికెట్ ఇవ్వకుండా కేవలం, అంటే ఒక హామీ మాత్రం పార్టీ నుండి లభించినటువంటి పరిస్థితి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఆ తదుపరి సముచిత ప్రాధాన్యతను ఇస్తానని చెప్పి అదనం పేర్కొన్నప్పటికీ కూడా అవేవి నెరవేరినటువంటి పక్షంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఉద్యమ నాయకుడిగానటువంటి కూచాడి శ్రీహర్ రావుకు, అంటే అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నట్టు నేతగా ఒక ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరున్నటువంటి వ్యక్తి, అలాగే ఉద్యమ నాయకులందరూ కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళందరికి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి, నిన్నటి సమావేశం చూసుకున్నట్లయితే
దాదాపుగా అంటే ఒక 100 మందికి పైగా ఒక స్థాయిలో పేరున్నటువంటి వాళ్ళందరూ అందరితో కూడా సమావేశం కావడాన్ని బట్టి చూసినట్లయితే ఈ యొక్క రాజకీయానికి అంటే ఈ యొక్క రాజీనామాకు సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో, శ్రీహర్ రావుకు సంబంధించినటువంటి రాజీనామా రాబోయే రోజుల్లో అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారకుండా నిర్మల్కు సంబంధించినటువంటి రాజకీయాలన్నింటినీ కూడా రూపురేఖలు మార్చేటటువంటి పరిణామంగా మాత్రం మనం పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతానికి అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని చెప్పి అధికంగా చెప్పనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన అనుచరులతో అంతర్గతంగా చర్చించినటువంటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా నా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ జోషి, అంటే ఇదైతే ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వచ్ఛ తెలంగాణ సాధించుకున్నటువంటి పరిస్థితి, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యమటువంటి గుర్తింపు లేదు, వారి యొక్క కృషిని గుర్తించలేదన్నటువంటి వాల్సినటువంటి పరిస్థితి, అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం ఆ విధంగానే భావించవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో విభేదిస్తున్నటువంటి సీనియర్ నంది కూడా పార్టీ నుంచి వైద్యులకు అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి, దీని తర్వాత కూడా లైన్లో ఉన్నటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా రాజకీయ ఎన్నికలు అంటే దగ్గర నేపథ్యంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, గతంలో అంటే పూర్తి జిల్లాగా పేర్కొనబడేటటువంటి ప్రస్తుత ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలను ఈ రెండు ప్రాంతాలను కూడా ఆయన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించే నేపథ్యం ఉంది. ఆ కోణంలో చూసినట్లయితే ఇటు ఆదిలాబాద్ కు జిల్లాకు చెందినటువంటి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాలతో పాటుగా ఆదిలాబాద్ లో కొంత నిర్మల్లో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంతో పాటుగా నిర్మల్ నియోజకవర్గం అలాగే నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు బలమైనటువంటి అనుచరగణం ఉన్నటువంటి నేత కూచాడి శ్రీహర్రావు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమ నాయకులు ఉద్యమ కార్యకర్తలందరూ కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే ఈ యొక్క నేపథ్యంలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కూచాడి పార్టీని వీడడం అనే ఖచ్చితంగా వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో నాంది పలికినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కూచాడి శ్రీహర్రావు గనుక ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తన పాత సహచరులందరినీ కూడా కూడుకునేటటువంటి ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యేటటువంటి పరిస్థితులకు గనక శ్రీకారం చుట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ పటిష్టతకు టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేసినటువంటి చాలా మంది నాయకులు కూడా ఆయన వెంట నడిచేటటువంటి అవకాశాన్ని మనం తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే పలువురు అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా బిఆర్ఎస్ లో అసంతృప్తిగానే కొనసాగుతూ కూడా అంటే సైలెంట్ గా ఉన్నటువంటి నాయకులు నేతలు నాయకులు అందరూ కూడా కూచాడి శ్రీహర్రావు ఓటలో పయనించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా చూసినట్లయితే కూచాడి రావుకు అంటే తాజాగా నిర్మల్లో కేసీఆర్ పర్యటన ఈ నెల 4వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ సమీకృత కలెక్టర్ భవనాల ప్రారంభ విచ్చేసిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కావచ్చు, ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశానికి చూసినట్లయితే కూచాడి శ్రీహర్రావుకు కనీసం ఆహ్వానం అందనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో రాష్ట్ర పార్టీ గతంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యాయులు వ్యవహరించినటువంటి సత్యనారాయణ గౌడ్ కూడా అసలుతోనే అప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా ఆహ్వానించడము, కేసీఆర్ టూర్ కు ఆహ్వానించడము, అలాగే కేసీఆర్ ఆయనను ప్రత్యేకంగా పలకరించి కొంత నచ్చజెప్పినటువంటి నేపథ్యంలో సత్యనారాయణ గౌడ్ ఇప్పటికీ అంటే ప్రస్తుతానికి కొంత మితబడినట్లుగా తెలుస్తున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార సరళి కనుక మారినట్లయితే మళ్ళీ ఆయన తన అసంతృప్తి గళాన్ని వినిపించడమే కాకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ముధోల్లో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం తన వ్యవహారాలు తన వ్యాపకాలే తప్ప ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కావచ్చు, ఉద్యమ సమయానికి సంబంధించినటువంటి గణాన్ని కావచ్చు ఎవరిని కూడా పట్టించుకోరు అనేటటువంటి ఒక టాక్ అక్కడ బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో ఇటు బోత్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా ఇదే విధమైనటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీహర్రావు కనుక తన పాత అనుచరులందరినీ కలుపుకుపోయేటటువంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్లయితే ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మనము విశ్లేషించవచ్చు. అలాగే
ఈ యొక్క పరిస్థితులు కనుక ప్రత్యక్షంగా ఉన్నట్లయితే రాబోయే ఎన్నికల కాలం నాటికి ప్రస్తుత అది పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తక తప్పదు అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టపోతున్నారా? రైట్ జోషి, ఇంకొకటి అంటే మొత్తం పరిణామాలు చూసుకుంటున్నా ఏ పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా, గులాబీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ పుంజుకొని కనిపిస్తుంది. అంటే ఏదైతే తెలంగాణ ఎచ్చుటిగా కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుర్తింపు రెండు ఎన్నికల్లో జరగలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా వినిపిస్తూ ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పినటువంటి ఎన్నికల తర్వాత పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించడం ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామంగా ఉంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, అంటే గత కొద్ది వారకు చూసినట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాదు అలాగే నిర్మలు ముధోల్ ఈ నియోజకవర్గాల్లో, అటు ఖానాపూర్ నియోజకవర్గంలో, ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఉప్పు కొంత కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు చూసినట్టు మాత్రం ఆ రాజకీయ ముఖ చిత్రం క్రమంగా మారుతున్నటువంటి కనిపిస్తున్నాయి. ఒకవైపు కర్ణాటక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరినటువంటి నిర్మల్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అంటే ఇప్పటికి కూడా దాంట్లో కొంత ఇమడలేకపోతున్నారు అనేటటువంటి వినిపిస్తున్నాయి. అయితే ఆయన నిర్ణయం తదుపరి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం మనకు అప్రస్తుతమైనప్పటికీ కూడా ఇప్పుడు క్రమంగా చూసుకున్నట్లయితే ఇటు కూచాడి శ్రీహర్రావు తన రాజకీయ లేఖగా పేర్కొంటున్నటువంటి ఆ లేఖలో ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ను పేర్కొనడము అనేటటువంటి ఆ యొక్క వర్డ్స్ని మనం పరిశీలించైతే మాత్రం ఖచ్చితంగా ఈయన అడుగులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి అనేటటువంటి విషయం నిర్ధారణ కాకుండా రాబోయే రోజుల్లో పశ్చిమ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఈ యొక్క పార్టీ మార్పులు చేర్పులకు సంబంధించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే రాజకీయ పరిస్థితులు అన్ని కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మన మహబూబ్ నగర్ వెళ్తాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మల్లిక అన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ మక్తల మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి కనుమూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున ఆయన కనుమూశారు. ఇక 1958 ఆగస్టు 18 నర్వ మండలం పర్కాపూర్లో ఆయన జన్మించినటువంటి పరిస్థితి. డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారాయన, తర్వాత రాజ్యాల్లోకి రావటం, మొదట్లో ఓటమి పాలనప్పటికీ కూడా తర్వాత 89లో ఓటమి పాలైతే తర్వాత 94, 99 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి విజయం సాధించినటువంటి పరిస్థితి, తర్వాత సతీమణి కూడా ఎన్నికల్లో దేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, నేతలు ఎలా స్పందిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ రోజు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. అయితే గతంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే అదే క్రమంలో ఇటీవలే కొంత ఆరోగ్యం మెరుగుపడడంతో గ్రామానికి కూడా తీసుకొచ్చారు. అయితే మళ్ళీ ఆరోగ్యం విషమించడంతో గత కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. అయితే గతంలో 1989లో అప్పటి తెలుగుదేశం నాయకుడు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో 1989లో టీడీపీలో చేరి అప్పుడు అమరచింతలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో 1994, 99లో అమరచింత నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004లో మళ్ళీ పోటీ చేసి అమరచింత నుంచి ఓడిపోయారు. అదే క్రమంలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మక్తల్ నియోజకవర్గం ఆయనకు రాగా మక్తల్లో 2009లో నిలబడి విజయం సాధించారు. అప్పుడు దేవరకద్రలో కూడా దయాకర్ రెడ్డి గారు సతీమణి సీతా దయాకర్ రెడ్డి గారు కూడా దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపెందారు. అయితే ఉమ్మడి జిల్లాలో కాకుండా దేశంలో ఒకే స్థాయి భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడం రికార్డు సృష్టించారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న దయాకర్ రెడ్డి గత సంవత్సరం టీడీపీకి రాజీనామా చేసి అనారోగ్యం కారణాల వల్ల పార్టీలకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తాను మళ్ళీ కోలుకుంటానని మళ్ళీ రాజకీయాల్లో మక్తల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నానంటూ కూడా చెప్పేటటువంటి నేపథ్యంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం జిల్లాలోనే కాదు ఆయన అభిమానులు కూడా తీవ్ర విషాదం చేయాలని అనుకున్నాయి. సీనియర్ రాజకీయవేత్తగా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. టీడీపీలో తనకంటూ
టీడీపీ పార్టీలో తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు ఎమ్మెల్యేలు, జిల్లాలో జిల్లా అభివృద్ధికి కూడా ఆయన పాటుపడినటువంటి సందర్భం. అటువంటి గొప్ప నాయకుడు అకస్మాత్తుగా చనిపోవడం అన్నది ఆయన అభిమానులనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే జిల్లానే కాకుండా రాష్ట్రం నుంచి పలు నాయకులు కూడా, రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే దయాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని పరకాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. ఈ అంత్యక్రియల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు వారు పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా నాయకులు, అయితే రాష్ట్ర మంత్రులు కూడా శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి గారు కూడా అక్కడికి పరకాపూర్ వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. ఈ సందర్శించి నివాళులు అర్పించినటువంటి నేపథ్యం ఉంది. రాజ్య దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన విజయం, లేకపోతే ఆయన సాధించినటువంటి, లేకపోతే అక్కడ నియోజకవర్గాలకు చేసినటువంటి అభివృద్ధి విషయానికి వస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ప్రదీప్, చెప్పండి. అయితే వ్యక్తిగతంగా మంచి మనిషి అయినటువంటి దయాకర్ రెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా పాజిటివ్ థింక్ తో అందరితో కలిసి ఉండేది. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి అమర్చింత గానీ ఇప్పుడున్న మక్తల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నేత, ఆయనకు అభిమానులు కూడా వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్యనే మక్తల్ నియోజకవర్గంలో మళ్ళీ దయాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలంటూ కూడా ఒక పోస్టర్ల కలకలం అయితే రేగింది అప్పుడు. అయితే ఈ నేపథ్యంలోనే తాను మళ్ళీ కోలుకొని రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కూడా ఆయన తెలిపిన నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి కానీ, జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణ్ కానీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఈ అధిక్రియలో పాల్గొంటున్నట్టు మన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కానీ, అల వెంకటేశ్వర రెడ్డి కానీ, రాజేందర్ రెడ్డి కానీ, తర్వాత రైట్ ప్రదీప్, అంటే ఆయన పార్థివ దేహం ఏకి అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరి చేత చేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా? అయితే కొత్తకోట దయాకర్ రెడ్డి గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వారి పెద్ద కుమారులు ఈ అంత్యక్రియలు చేస్తున్నట్టు మన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మరి కొంతసేపట్లో పరకాపూర్ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు రాగానే అంత్యక్రియలు ప్రారంభిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పటికే జిల్లా నాయకులతో పాటు పలువురు కూడా ఈ అంత్యక్రియలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో పరకాపూర్ కు ఆయన స్వగృహం ముందు వేచి ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాగానే అంత్యక్రియలు ప్రారంభిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మొత్తం మీద దయాకర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తకోట దయాకర్ రెడ్డి అభిమానులు తీవ్ర విషాదంలో ముని కూడా మనం చెప్పుకోవచ్చు. రాశి రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాతే ఇంటింటికి ఇల్లు వచ్చాయని హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గుణాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి, రాష్ట్రం అభివృద్ధి చూసి బీజేపీ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది, అలాగే 3 రోజుల్లోనే 6,000 కోట్ల వరిధానికి సంబంధించినటువంటి డబ్బులు, అలాగే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కూడా హరీష్ రావు తెలిపినటువంటి కనిపిస్తుంది. రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొంటామని చెప్పినటువంటి పరిస్థితి, ఇదే విషయాన్ని గతంలో హరీష్ రావు చెప్పారు, సీఎం కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అయితే తెలంగాణ అవతల దశాబ్దోత్సవాల సందర్భంగా నిర్వహించినటువంటి మహిళా శిశు సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడ్డాక అంటే 2014 నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మకమైనటువంటి మార్పు జరిగింది, చాలా అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం పరిగెడుతుందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం 2014 చూసుకున్నట్లయితే అనేక రంగాల్లో అభివృద్ధి సాధించని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు రైతులకు సంబంధించి అయితే వరి ధాన్యం పండించినటువంటి రైతులకు సంబంధించి అయితే
6,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే వడ్లు కొనుగోలుకు సంబంధించిన డబ్బులు అయితే వారి బ్యాంక్ ఖాతాలో త్వరలో జమ చేయనున్నట్లు కూడా ఆయన వరి రైతులకు తీపి కబురు చెప్పారని కూడా చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకుంటుంటే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు వడ్లు ప్రతి గింజ వరకు వడ్లు కొట్టామని చెప్తే రైతులకు సంబంధించి వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని చెప్పి కూడా రైతులను రోడ్లపైకి తీసుకొచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఉన్నారని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒంటరి మహిళలకు కానివ్వండి లేదా దివ్యాంగ మహిళలకు కానివ్వండి పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది చెప్తా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వేసవి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో 2 నుంచి 3 రోజుల నుంచి కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లు వారం 15 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంపై ఎట్లా విమర్శలు చేస్తారని చెప్పి కూడా స్థానిక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నారు. రాజశేఖర్ రైట్ సునీల్, ఒకటి ప్రధానంగా ఇది దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సాధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ మనం హరి వ్యాఖ్యలో చూసుకుంటే ప్రతి గింజను కూడా రైతు పండించిన ప్రతి గింజను కూడా కొంటామని చెప్పినటువంటి పరిస్థితి. దాదాపుగా 2 నెలల క్రితం జరిగినటువంటి అకాల వర్షాలు చాలా వరకు రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. మనం ఇదే రిపోర్టర్స్ టైంలో చాలా వరకు ప్రతిరోజు రైతులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏమైనా వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారు అంటే చాకు రైతులు రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనట్లేదు, ఐకేపీ కేంద్రాల్లో దళారులు కూడా దోచుకుంటున్నారు, బహిరంగంగానే మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కూడా. దానికి సంబంధించినటువంటి వివరణ ఏమైనా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి హరీష్ రావు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో సందర్భంగా ఆయన రైతుల అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. రైతుల అంశంలో అయితే ముఖ్యంగా కేవలం వరి పండించినటువంటి రైతుల అంశాన్ని మాట్లాడారంటే ఇప్పటి వరకు గతంలో మీరు చెప్పినట్టుగా 2 నెలల క్రితం జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ప్రాతినిధ్యం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో కూడా చాలా చోట్ల రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. వడ్లు కొనుగోలు చేయడం లేదని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పడినటువంటి వర్షాలకు కూడా వడ్లు పూర్తిగా నారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొలకెత్తినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మనం అప్పుడు వరుస కథనాలు కూడా ప్రసారం చేయడం జరుగుతుందిలో ఈ నేపథ్యంలో అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి కానివ్వండి లేదా జిల్లాకు చెందినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి మంత్రిస్థాయి నేతలు కానీ ఎవరు కూడా అట్లాంటి ఉద్యోగ రైతులు చేసినటువంటి ఆందోళనలో ఎప్పుడు కూడా స్పందించలేని పరిస్థితి. అయితే ఇప్పుడైతే వడ్లకు సంబంధించి వడ్ల కొనుగోలు దాదాపుగా ముగిసే సమయానికైతే మంత్రి హరీష్ రావు స్పందించారని చెప్పవచ్చు. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి వడ్లు కొనుగోలు చేస్తే వారికి డబ్బులు కూడా 3 రోజుల్లో జమ చేయబోతున్నారు. ఇప్పటికి కూడా కొంత డబ్బులను విడుదల చేశామని చెప్పి చెప్పారు. అయితే ఈ సందర్భంలో మాత్రం మంత్రి హరీష్ రావు స్పందించారు. తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలో రెంట్ కూడా బేరేజ్ వేసి చూసుకున్నట్లయితే అప్పుడైతే గతంలో అయితే ఉద్యోగ రైతులు చేసినటువంటి ఆందోళన ఎవరు కూడా అధికార పార్టీని స్పందించని పరిస్థితి. అప్పుడు కేవలం కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం రైతులకు బాసటగా నిలిచి వారి ఉద్యమాల్లో తోడయ్యారని చెప్పవచ్చు. అదే ప్రస్తుతం పరిస్థితి ఆ మేరకు లేదు. వర్షాలు కూడా అకాల వర్షాలు కూడా ప్రస్తుతం పడని పరిస్థితి నేపథ్యంలో ఒడ్ల కొనుగోలు కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మాత్రం సమస్య పరిష్కారం అయింది. కాబట్టి ఇప్పుడైతే అధికార పార్టీ నుంచి స్పందన వస్తుందని చెప్పి మనం భావించవచ్చు. రాజశేఖర్ రైట్ సునీల్, అంటే ఏదైతే హరీష్ రావు ఒక మంచి వార్త చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా మరొకసారి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెప్పినటువంటి పరిస్థితి, ప్రతి గింజను కొంటాం, అలాగే 6,000 కోట్ల రూపాయలు ధాన్యానికి సంబంధించినటువంటి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి ఖాతాల్లో వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి, దీనిపై రైతులు ఏ విధంగా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి రైతులు ఈ ఒక్క వాగ్దానంతో లేకపోతే ఈ ఒక్క ఏదైతే ఆ సంబంధించినటువంటి ఆ మాటతో ఒక్కసారిగా ఏమైనా సంతోషపడే అవకాశం కనిపిస్తుందా? దానికి సంబంధించినటువంటి దగ్గర ఆశయంలో ఉన్నాయా? రైతులు మాత్రం ఒక దశలో సంతోషం వ్యక్తం చేయకపోవచ్చు అని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో మీ రైతుకు సంబంధించిన ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఆర్థికంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలా మంది మంత్రులు కూడా బహిరంగంగానే మీడియా ముఖం కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. కానీ 48 గంటల్లో దాదాపుగా ఏ రైతుకు కూడా రాని పరిస్థితి, ఏదో కొన్ని చోట్ల వస్తే రానివ్వండి కానీ
ప్రతి రైతుకు మాత్రం 48 గంటల్లో మాత్రం ఎక్కడ కూడా డబ్బులు రావాల్సింది. డబ్బుల కోసం కూడా రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు మాత్రం త్వరగా డబ్బులు వస్తే తప్ప రైతులు స్పందించని సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం లేదని చెప్పవచ్చు. ప్రభుత్వం 48 గంటల మాట మాత్రం అది కేవలం ప్రకటనలకే పరిమితం. కూడా రైతులు గతంలో విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు వడ్లు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కూడా రైతులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో మరో 3 రోజుల పాటు సమయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాలో డబ్బులు మాత్రం కొంత ఇప్పటివరకు అయితే ఆలస్యంగానే జమ కాబోతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆలస్యం ఇప్పటివరకు రాని పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఈ ఒక మాట రైతులకి మరొక కొంత ఊతమిచ్చినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా వారికి ఏదైతే ఇన్ని రోజులు చాలా వరకు మనం అమా న్యూస్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి, మా ప్రతినిధులు కూడా రైతుల వెంట ఉంటూ సమస్యను బయటకు తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి, మన రిపోర్టర్స్ టైంలో కూడా చాలా రోజులు మనం ఈ సమస్యపై వివిధ జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి రైతులు పడుతున్నటువంటి కష్టాలు రిపోర్టర్స్ టైంలో ప్రస్తావించడం, అధికారులకి వెళ్లే విధంగా మనం చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఒక్కసారైనా సరే ఒక మాటతో ఖచ్చితంగా వారి ఖాతాలో జమ అయిన తర్వాత ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని కూడా మనం ఆశిద్దాం. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి, 9 నెలలకి మళ్ళీ వాయిదా పడింది. చాలా మలుపులు తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి వ్యవహారం ఏదైతే కేసుకు సంబంధించినటువంటి ముందు నుంచి కూడా ఆయన బెయిల్ రద్దుపై రావటం, మళ్ళీ హాజరు కాకపోవడం, ఇవన్నీ పరిణామాలతో మరొకసారి 19 తేదీకి వాయిదా పడినటువంటి పరిస్థితి. తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించినటువంటి సునీత సీనియర్ లాయర్ల వాదనలు వినబోమని కూడా వెకేషన్ బెంచ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే తన కేసును తానే వాదించుకున్నటువంటి సునీత పరిస్థితి కనిపిస్తుంది. తామే వాదించుకున్న పరిస్థితి, దీనికి కారణాలు అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్నేపై సునీతకు సహకరించేందుకు సిద్ధార్థ్ లూత్రాను కూడా కోర్టు అనుమతించింది. పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమిందని కూడా సుప్రీం కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ శేఖర్. వైఎస్ వివేక హత్యగా చూసుకున్నట్లయితే దాంట్లో కీలకంగా ప్రధానంగా ఆరోపిస్తుంది ఎవరంటే, దీంట్లో ఏఐటీగా ఇప్పుడు సహ నిందితుడిగా పేర్కొన్నారు సిబిఐ, ఇప్పుడైతే ఏఐటీగా పేర్కొన్న అవినేష్ రెడ్డి అంశం చూసుకున్నట్లయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో అంశం ఆ తెర మీదకి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ముందస్తు బెయిల్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తీసుకున్న దీనికి సునీత అయితే సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు. అయితే ఈ ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క తీర్పును అయితే రద్దు చేయాలంటూ కూడా తన పిటిషన్ అయితే పేర్కొంది. అయితే ఈ పిటిషన్ మొన్న తీసుకుంటే ఈ రోజుకి అయితే వాయిదా వేశారు. అయితే ఈ రోజు బెంచ్ ఏదైతే ఉందో సీనియర్ లాయర్లు అయితే ఎవరు కూడా తమ తరపున అయితే వాదించకూడదు అంటూ కూడా ఒకవైపు చీఫ్ జస్టిస్ వీళ్ళైతే చెప్పారు. ఆ నేపథ్యంలోనే తన కేసు తనే వాదించుకుంది. అయితే ఈ రోజు వాదనలు అయితే చూసినట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యొక్క అవినాష్ ఎవరైతే ఉంది, ఈ అవినాష్ ఏట్ గా పేర్కొన్నారు ఈయన ట్యాంపరింగ్ చేసే దాంట్లో, అలాగే సాక్షులను ప్రభావితం చేసే దాంట్లో ఈయన కీలక పాత్ర పోషించాడు. అలాగే హైకోర్టు కొన్ని కీలక అంశాలైతే విస్మరించింది. అయితే ఇప్పటికే సిబిఐ అయితే పలు అంశాలైతే ఇప్పుడు పేర్కొన్న నేపథ్యంలో కూడా హైకోర్టు ఇవన్నీ కూడా పరిణగణంలో తీసుకోకుండా ఎందుకు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందంటూ కూడా ఇవన్నీ కీలక అంశాలు అయితే సుప్రీంకోర్టు అయితే ముందుంచింది. అయితే ఈ యొక్క వాదనలు అయితే విన్న చీఫ్ జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే చీఫ్ జస్టిస్ వీళ్ళైతే ఒక ధర్మాసనం అయితే ఈ యొక్క విచారణ చేపట్టారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఒక వాదనలు చూసుకున్నట్లయితే తానే స్వయంగా వాదించుకోవడం అనేది ఒక దీనిగా చూడవచ్చు, కీలక పరిణామం అనేది చూడవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అండదండలు అనేవి ఏపీ ప్రభుత్వం ఉన్న కీలక నేతలు అయితే అండదండల నేపథ్యంలోనే ఈ యొక్క చక్రం తిప్పుతున్నారంట. ఈ యొక్క ప్రధాన అభ్యర్థం అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందే తన పిటిషన్ నేపథ్యంలో అయితే అభ్యర్థింది. అయితే దీనికి సంబంధించి ఈ అత్యవసరం వినాల్సిన అవసరం ఏంటో అని కూడా సుప్రీంకోర్టు ఎవరైతే ధర్మాసనం ఉందో ఈ ప్రశ్నించినప్పటికి కూడా అన్ని ప్రశ్నించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం అయితే ఈ రోజు కాకుండా నెక్స్ట్ 19 అయితే వాయిదా వేశారు. ఈ 19 ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా చూడాలి. అయితే కథ కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే హైకోర్టు ఒకసారి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ముందేలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సునీతారెడ్డి వెళ్ళి దీనికి ఎట్టి పరిస్థితులు కూడా రద్దు చేయాలంటూ గతంలో చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే హైకోర్టు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ అయితే రద్దు చేసింది. ఆ నేపథ్యం అక్కడ నుంచి వరుసగా వెకేషన్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే పలుసార్లు కూడా
సుప్రీంకోర్టు పలుసార్లు అయితే ఇప్పటికీ 2 సార్లు అయితే సుప్రీంకోర్టు అయితే ఈ 2 సార్లు అయితే సునీత అయితే వెళ్ళింది. అయితే గతంలో చూసుకున్న యొక్క పిటిషన్ ఏదైతే ఉందో ఒకసారి హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే రద్దు చేసి ఒక ముట్టిగలేసిన పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో ఈసారి కూడా ముందు బెయిల్ అనేది జారీ చేసింది అవినాష్ రెడ్డికి. ఈ నేపథ్యంలో దాన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా నేపథ్యం ఇలా ఎదురు దెబ్బ తగులుతూనే వస్తుంది. అయితే చూడాలి మొత్తంగా అయితే సునీత రెడ్డి ఆరోపిస్తుంది ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో ఒక కీలక వెనక ఉంది అని చెప్పేసి ప్రధానంగా అయితే ఇప్పటికే చూడాలి మరి 19 తారీఖు మరి ఎటువంటి తీర్పు వస్తున్న నేపథ్యం కూడా చూడే అవకాశం లేదు. అయితే ఇప్పటికే కాస్త బెయిల్ తీసుకొని ఊరట లభించింది అనుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం చూసుకున్నట్లయితే మరొకసారి ఎదురు దెబ్బే అవకాశం కూడా లేకపోలేదు. మరోసారి కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసే అవకాశం లేకపోలేదు. అయితే చూడాల్సింది కూడా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కీలక అంశాలు సిబిఐ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కీలక అంశాలు పరిగణలు తీసుకోలేదని అభియోగించింది. అలాగే ప్రతిసారి కూడా సిబిఐ పిలుస్తుంటే కూడా ఈయన వెళ్ళట్లేదు. మనం గతంలో చూసుకున్నట్లు ఏప్రిల్ నెలలో మన పోయిన నెలలో చూసుకున్నట్లయితే ఒక నాటికే పరిణామం కూడా చోటు చేసుకుంది. 3 సార్లు పిలిచినా సరే వెళ్ళకుండా పలు సాకులు చెప్పి ఆయన తప్పించుకున్నారు. అలాగే తల్లి బాగా ఆరోగ్యంగా లేదంటూ కూడా ఒక హాస్పిటల్ అక్కడే కడప అక్కడ హాస్పిటల్లోనే ఉండి ఒక షెల్టర్ గా ఉన్నాడు. ఈ విధంగా తప్పించుకునే విధంగా జాప్యం చేసే విధంగా ప్రధానంగా అవినాష్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడంటూ కూడా ఇవన్నీ కూడా పిటిషన్లు అయితే పేర్కొని తన తరపున తనే వాదించుకుంది. అయితే ఇప్పుడైతే ఈ రోజు అయితే వాదనలు అయితే ఇవి ఉన్నాయి. అయితే మిగిలిన కూడా ఇప్పటికప్పుడు దీనికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వలేము అంటూ కూడా 19 తారీఖు అయితే వాయిదా వేసింది. చూడాలి ప్రధానంగా అయితే ఏపీ ప్రభుత్వంలో కీలక పెద్దలు అయితే ఉన్నారు అంటూ కూడా ప్రధానంగా ఈ రోజు తన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ధర్మాసనం ముందు అయితే సునీత స్వయంగా వాదించడం పట్ల కాస్త చర్చగా మారిందనే చెప్పవచ్చు. అయితే 19 తారీఖు ఇచ్చే తీర్పు పట్ల కాస్త ఉత్కంఠ నెలకొంది రాజశేఖర్. అయితే ఎటువంటి తీర్పు ఇస్తుంది ముందు నుంచి కూడా వైఎస్ వివేక హత్య కేసులో కూతురైనటువంటి ఒక రకమైనటువంటి వాదన ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయని ఫస్ట్ లేవనెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే తన హత్య ముందు అనేది గుండెపోటు నుంచి తర్వాత హత్యగా తర్వాత రక్తపు వంతులు ఇలా చాలా రూపాంతరం చెందుతూ అసలు మీడియాకి అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి కేసు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పు ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ముందస్తు పిటిషన్కి వేయటం, తర్వాత మీరు చెప్పినట్టు నాటకీయ పరిణామాలు అనేవి 3 సార్లు తను వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి వెనుదిరగడం, సిబిఐ వెల్లడించడం, తర్వాత మీడియా బయట అన్ని కూడా ఒక నాటకీయ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎటువంటి సుప్రీంకోర్టుకు జలక్కిచ్చినటువంటి పరిస్థితి, మీరు విచారణ ఎలా చేస్తున్నారు, సరైనటువంటి ప్రతివిటాలు దాఖలు చేయనటువంటి చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకుంటే ఈ పరిణామాల నేపథ్యంలోనే సునీత స్వయంగా ఆమె కేసు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉందని మనం అంచనా వేయొచ్చు అంటారు. రైట్ రాజశేఖర్, ఇప్పటికే సునీత వివేక హత్య అయితే మొదటి నుండి కూడా మొదటైతే ఒక ఆత్మహత్యగా విధంగా అయితే చేశారు. అయితే లోకానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి రెడ్డి వీళ్ళందరికి కూడా తెలుసు అంటూ కూడా మొదటి నుండి కూడా సునీత రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే మొదట అసలు ఒక గుండెపోటుగా మరణించారని ఎందుకు ప్రలోభెట్టాలి, ఒక రక్త వాంతులు చేస్తున్నారు, ఇలాంటివి ఎందుకు తీసుకురావాలంటే కూడా ప్రధానంగా అయితే ఆరోపించారు. ఎక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇలాంటి విషయాలు ఎందుకు అంటే గతంలో ఈ అవినాష్ రెడ్డి మాత్రం చెప్తుంది ఒకటే, అక్కడ జరిగిన విషయం నేను ఒక దానికి సంబంధించి ఇది ఒక పార్టీ సంబంధించి కార్యక్రమం ఉంటే ఒక అక్కడికి వెళ్లే నేపథ్యంలో చూసుకోవచ్చు, వెనుదిరిగి మళ్ళీ ఇక్కడ నాకు వార్త చెప్పారు, ఈ నేపథ్యంలో నాకు తెలిసింది దాంతా అందరికి తెలిసిన తర్వాత నాకు తెలిసిందని ఏం చెప్పుకొచ్చాడు. కాకపోతే సునీత రెడ్డి ప్రధానంగా అభియోగిస్తుంది ఏంటంటే ఎవరికి తెలియక ముందే తన అనుచరులకి ఇతను వాట్సాప్ కాల్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఒక సిబిఐ సేకరించిన ఆధారంగానే అలాగే సుంటరెడ్డికి మొదటి నుండి ఇచ్చిన ఏదైతే ఉందో ఒక అభియోగాలు ఇవన్నీ ఆధారంగానే కూడా ఒక ఎట్టి పరిస్థితిలో కూడా ఇతని హస్తం ఉంది ఇతనికి తెలుసు అని అని చెప్పేసి ప్రధానంగా అభియోగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే అయితే అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి ప్రధాన పాత్ర కీలకంగా పోషించాడు అని చెప్పేసి సునీత రెడ్డి అభియోగిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ పలుసార్లు అయితే సిబిఐ ఎంక్వైరీకి అయితే హాజరయ్యాడు. అయితే ఆ సిబిఐ కూడా చూసుకున్నట్లయితే అసలు ఆధారాలు ట్యాంపరింగ్ చేయడం విషయంలో కావచ్చు, అలాగే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్, 10 కోట్ల లావాదేవీలు, అలాగే 4 కోట్లు డైరెక్ట్ జరిగిన ట్రాన్స్ఫర్, ఇవన్నీ విషయాలు కూడా అయితే అవన్నీ కూడా నుంచి ఒక ఆడియో వీడియో చేసిన నేపథ్యం అది అందరూ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు కూడా సహా నిందితుడిగా అయితే పేర్కొన్న అవినాష్ రెడ్డిని రీసెంట్ ఇప్పుడు చూసుకున్నట్టు 8 అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముందు బెయిల్కి అయితే హైకోర్టుకి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్నట్లయితే తను ఏదైతే ఉందో తన కీలక పరిణామాలు మనం నాటిక పరిణామం మనం చెప్పుకున్నట్టు
తనకి ఒక సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ కూడా తనకి కేవలం కల్పితంగా తన మీద అభియోగాలు చేస్తున్నారు విధంగానే సిబిఐ కూడా ఎంక్వైరీ ఇస్తుందంటూ కూడా సురేష్ తరపు న్యాయవాదులు చెప్పడంతో సో ఏకీపించిన హైకోర్టు అయితే దీనికైతే ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక 5 లక్షల పూచికత్తు కావచ్చు, అలాగే సిబిఐకి చెప్పకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశం విడిచి వెళ్ళకూడదు, అలాగే ప్రతి శనివారం కూడా సిబిఐ ముందు విచారణకు హాజరవ్వాలి ఇలాంటి కండిషన్లు అయితే హైకోర్టు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అనుకున్నాం ఎవరు ఒకసారి అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించారు సునీత రెడ్డి అయితే ఇప్పుడు కూడా ఆశ్రయించే నేపథ్యం లేకపోలేదని మనం గతంలో అనుకున్న నేపథ్యంలోనే మొన్నైతే సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే మొన్న రీసెంట్ గా విచారణ చేపట్టి ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసింది. ఏంటంటే తన పిటిషన్ తనే వాదించుకుంది, అలాంటి ఈ యొక్క అవినాశ్ దీనికి ప్రధాన సూత్రధారంటూ అతలే, అలాగే ఇతను వెనకుంది కూడా ఏపీ ప్రభుత్వం కీలక పెద్దలు ఉంటూ అంటూ డైరెక్ట్ గా అయితే ధర్మాసనం ముందైతే వెల్లడించిన నేపథ్యం కనిపించింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఒక వాదనలో చూసుకున్నట్లయితే సీనియర్ లాయర్లు ఎవరైతే ఉన్నారో ఎవరి కూడా మేము వాళ్ళు వినదలుచుకోలేదని చెప్పి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో సిద్ధార్థ లోద్రా ఒక సహకరించవచ్చు అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే సుందర్రెడ్డి తన వాదన వినిపించుకుంది, ప్రధాని మీద అభియోగించింది. చూడాలి ఈ వాడికి ఇప్పుడైతే తీర్పు లేని అని చెప్పి సుప్రీంకోర్టు 19 తారీఖు అయితే వాయిదా ఇచ్చింది. అయితే ఈ వాయిదాలో మనం చూసుకోవచ్చు ఎటువంటి కీలక పరిణామం చూడకుండా అంటే గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన దాన్ని కొట్టివేసి తర్వాత వెకేషన్ మించి ట్రాన్స్ఫర్ అయింది అందరూ తెలిసిన విషయం. ఈ రోజు కూడా ఈసారి కూడా హైకోర్టు ఇచ్చిన ముందస్తు బిల్ వెకేషన్ బెంచ్ ఇచ్చిన ముందస్తు బిల్ కొట్టివేసిన నేపథ్యంలో నెక్స్ట్ మినిట్ కూడా 60 అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒక పూచికత్తు కావచ్చు అలాగే కండిషన్ నేపథ్యంలోనే హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ కానీ సుప్రీంకోర్టు ఓవర్ రీడ్ చేసి రద్దు చేసిందంటే మాత్రం సుంతరెడ్డి అక్కడ ఎగ్గినట్టే చెప్పొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా అన్ని వైపులో కూడా అవినాష్ రెడ్డి చిక్కుకున్నాడని చెప్పొచ్చు. అప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా అప్పుడు పక్కాగా ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి 19 తారీఖు ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా మనం వేచి చూడాల్సింది. రాజశేఖర్ ప్రధానంగా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచో రాజకీయంలో ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపినటువంటి రాజకీయాల్లో ఖమ్మం రాజకీయాల్లో ఒక అంశంగా మనం పొంగులేటి వ్యవహారం చెప్పవచ్చు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా సీఎం కేసీఆర్కి ఆయన వార్నింగ్లు ఇవ్వటం, ఆయనకు సవాలు చేయడం, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను, అన్ని నియోజకవర్గాలు గెలిచి చూపిస్తారంటూ సవాల్ చేసినటువంటి పరిస్థితి, తర్వాత ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, ఆయన వ్యూహాలు ఏంటి, ఇదంతా ఎంతో ఆసక్తి రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన వెంట అనుచరగనం నడవడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీజేపీ ఓవైపు ఎంతో మంత్రాలు జరపడం, ఈ పార్టీకి వెళ్తారా ఆ పార్టీకి వెళ్తారని ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి తెరబడబోతుంది రేపు ఆయన హైదరాబాద్ వేదికగా దానికి సంబంధించినటువంటి పార్టీ మార్పుపై ఒక ప్రకటన చేసే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీలో చేరబోతున్నారంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన వెనక అనుచరగణంకి ఓటేస్తాను, ఆ యొక్క అభిప్రాయాలు కూడా గౌరవిస్తానని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, ఏంటి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గత 6 నెలలుగా కూడా ఏ పార్టీలో చేరుతారు అనేది అయితే అభిమానులకు కావచ్చు లేకపోతే ఉమ్మడి జిల్లా ప్రజలకైతే ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మొత్తాన్ని కూడా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా రేపు ఉదయం అయితే తెరపడే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఇటు పొంగులెట్టి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా వీరితో పాటు మరికొందరు నేతలు హైదరాబాద్ వేదికగా విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేసి వారు ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, అదేవిధంగా వారు అంటే తదుపరి అంటే వీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారికి జరిగినటువంటి అవమానాలు ఏంటి, వారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిన ఒక వీటన్నిటిపై కూడా రేపు విలేకరుల సమావేశంలో అయితే వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే అంటే గత 6 నెలలుగా ఏదైతే జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించినటువంటి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి అప్పటి నుంచి కూడా అంటే అనేక పార్టీలు కూడా మొదట్లో అయితే బీజేపీ తర్వాత వైఎస్ షర్మిల ఆయన సొంతంగా పార్టీ ఇదంగా అంటే ఇవన్నీ కూడా ఏదైతే వార్తలు అయితే చక్కర్లు కొట్టాయని కూడా చూడొచ్చు. కానీ తుదిగా ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన జాయిన్ అవుతారని అంటే అంతకుముందు ఏదైతే మొన్న ఈటల రాజేందర్ ఏదైతే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందరే ఆయన అంటే బీజేపీ పార్టీలో జాయిన్ గారు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అయితే జాయిన్ గారు అని చెప్పినప్పుడే ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అయితే అటు అభిమానులు అయితే
అంటే అభిమానులు ఫిక్స్ అయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత 4-5 రోజుల క్రితం ఖమ్మం జిల్లా లేదైతే ఎస్ఆర్ కన్వెన్షన్ దాంట్లో జరిగినటువంటి వాళ్ళ ముఖ్య అనుచరుల సమావేశంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులందరూ కూడా మాట్లాడుతూ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలి అని వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే వీరందరూ నా అభిమానుల అభిమతమే నాది ముఖ్యంగా అనేసి ఆయన చెప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే వారు అభిమానులందరూ చెప్పింది కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని కూడా చెప్పినట్లు చూడవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంటే తను ఇన్ని రోజులు కూడా ఈ యొక్క అంటే ఈ రోజు రోజుకి పెంచుకుంటూ పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మంది నాయకుల్ని కూడా కలుపుకొని పోయే పనిలో భాగంగానే ఇంత లేట్ అవుతుందని కూడా చెప్తున్నట్లుగా కూడా చూడ ఇది ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు మొదట్లో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ని వ్యతిరేకించినటువంటి ఒక్క వ్యక్తిగానే ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే తదనంతరం ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా ఈయనకి తోడైన పరిస్థితి కూడా ఉంది. అయితే గత 2-3 రోజుల క్రితం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మా ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదర్ రెడ్డి కూడా వీరికి తోడైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇలా రోజు రోజుకి కూడా వీరి బలమే పెరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే ఒకరు కాస్త ముగ్గురైన పరిస్థితుల్లో రేపటి రోజున ఒక 30-40 మంది కలిసి ఈ యొక్క 40 సీట్లలో పోటీ చేసి ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా అయితే వీరు ముందుకు పోతున్నట్లుగా కూడా చూడొచ్చు. దీనంతటికి సంబంధించి రేపు ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మనకున్న సమాచారం మేరకు ఆ విలేకరుల సమావేశం అయితే దీనంతటిని కూడా వీరు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే మొదట్లో అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి కూడా ఆయన అంటే ఆయన అసంతృప్తిని వెళ్ళగొప్పుతున్నప్పటికీ కేసీఆర్ అంటే ఆయన ముఖ్య వ్యక్తుల ఇష్టగోష్ఠిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కువ రోజులు మనతో ఉండరు అని ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అనంతరం కాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరే పోకుండా ఆయన అనుచర గణంతో పాటు మాజీ ఎమ్మెల్యేలని ఎంపీఎల్సీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మందిని కూడా ఆయన వెంట పెట్టి తీసుకుపోవడం ఇప్పుడైతే ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది మాజీ నాయకులను కావచ్చు మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈయన వెంట కూడా వెళ్లే పరిస్థితి కూడా అదే విధంగా ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకే పరిమితం కాకుండా ఈయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులతో అయితే బయటికి వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఈ నెల 25 తారీఖున ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజు 25న ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వీరందరూ కూడా వస్తున్న పరిస్థితులలో వీరి సమక్షంలోనే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా జూపల్లి కృష్ణారావు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోబోతున్నట్లు కూడా మన సమాచారం ఉంది. అంటే దీనంతటిని కూడా రేపు జరగబోయేటటువంటి విలేకరుల సమావేశంలో వెల్లడించి ఈ యొక్క వేదికకు సంబంధించిన సమాచారం కూడా అంటే ఈ వేదిక సభాస్థలి అదేవిధంగా ఎంతమంది జరుగుతారు ఇదంతా కూడా వెల్లడిస్తారు అనే సమాచారం అయితే ఉంది రాజశేఖర్. రైట్, ఒకటి నవీన్, ప్రధానంగా చూసుకుంటే సాధారణంగా పార్టీలో పార్టీ మార్పు జరిగేటప్పుడు మీరు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ వచ్చే నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర కొండవేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశం నిర్వహించడంపై ఆంతరం ఏమనుకోవచ్చు? అంటే కేసీఆర్కి ఏమైనా ప్రతి సవాలు ఎక్కడి నుంచి, ఎందుకంటే గతంలో సవాలు విసిరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏమైనా అలాంటి సమాచారం అలాంటి ఒక సవాళ్ళు విసిరి అంటే మీడియా సమస్య నిర్వహించిన తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన జాయిన్ అవడానికి ఒక వ్యూహాత్మకం మీడియా సమావేశం ద్వారానే రేపటి నుంచి మొదలవబోతుంది అనుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే రేపు మీడియా సమావేశంలో ఎవరెవరు పాల్గొబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల వరకు చూసుకునే విధంగా అయితే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ఆయన ఏదో వెల్లడైతే చేసే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులతోటి కలిసి వెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అదేవిధంగా సీఎం కేసీఆర్ ని గద్దె దింపే ఆయన ప్రయత్నం అని అనేక మార్లు కూడా అనేక వేదికల నుంచి కూడా ఈ పొంగులేటి యూనివర్సిటీ వెల్లడించిన పరిస్థితి ఏదో ఉంది. అంటే రేపు హైదరాబాద్ వేదికగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించడానికి ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరు శక్తి చట్టబోతున్నామని అయితే తెలియజెప్పే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలవనీయబోమని అదేవిధంగా అసెంబ్లీ గేట్ తాకనీయబోమని ఇంత మునిపే ఆయన ఒక ప్రమాణం కూడా చేసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాన్ని నిలబెట్టుకునేందుకు అదేవిధంగా ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన అనుచరులు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు అనుచరగణం కావచ్చు లేకపోతే ఇప్పుడు జాయిన్ అవబోతున్న మరి కొంతమంది
మంది నాయకులు, వీరందరి అంటే వీరందరూ కూడా గెలిచే అంటే సీట్లలోనే పోటీ చేస్తున్నాము, అదే విధంగా ఎంతమంది అంటే రేపు ఎంతమంది అంటే ఈనెమ్మట వస్తారు, వీరందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని గద్దె నింపేందుకు ఎంతవరకు ఏ శక్తి మేరకు కష్టపడతారని, ఇదంతా కూడా రేపు విలేకరుల సమావేశంలో అయితే వీరు వెల్లడిస్తారని కూడా తెలుస్తుంది. అయితే రేపు విలేకరుల సమావేశానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అయితే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ప్రకారము బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల రామోదర్ రెడ్డి కూడా ఉంటారని తెలుస్తుంది. అదేవిధంగా వీరందరితో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీలు అనేక మంది కూడా వీరితో నడుస్తారనే సమాచారం కూడా ఉన్నట్లు చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అన్నదాతల పట్ల పోలీసులు దాష్టీకమైనటువంటి ఒక సందర్భం జరిగింది. RRR భూ నిర్వాసితుల పట్ల దౌర్ధ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపలు రైతులు చేతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తరలించినటువంటి ఒక విషయం అక్కడ మనకి సందర్భం జరిగినటువంటి. RRR నిర్మాణానికి సంబంధించినటువంటి భూసేకరణ చేసినటువంటి ప్రభుత్వం ఈ దాష్టీకానికి ఒడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ భూములు ఇవ్వబోమని ఇటీవల రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో రైతులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. మొత్తానికి వ్యవహారం మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ క్లిష్టంగా మారినటువంటి పరిస్థితులు. అన్నదాతలకు సంఖ్యలు వేయడం ఏంటని కూడా రైతాంగాన్ని అవమానించడం ఏంటో వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు ఏదైతే రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసుల యొక్క విషయము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే గతంలో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతుల్ని సంఖ్యలు వేసి తీసుకొచ్చిన సంఘటన మరక ముందే నల్గొండ జిల్లాలో కూడా ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం మంత్రి జగదీశ్వర్ రెడ్డి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి మంత్రిని ఏదైతే RRR పేరిట ఏదైతే భూసేకరణ చేపడుతున్నారో భువనగిరి మండలం దగ్గరలోని రాయగిరి ప్రాంతానికి గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు మా భూముల గుండా RRR సర్వే భూసేకరణ చేపట్టవద్దని, మాకు నష్టపరిహారం చెల్లించకుండా భూ సర్వే ఏ విధంగా చేపడతారని వారు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే అదే రోజు మంత్రి ఏదైతే భువనగిరి కలెక్టరేట్కి వచ్చారో ఆ రోజు కొంతమంది ఆరుగురు రైతులు అతని కాన్వాయ్కి అడ్డుకోవడం జరిగింది. దీంతో వారందరిపైన నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వారందరినీ భువనగిరి జైలుకు తరలించడం జరిగింది. అక్కడ భువనగిరి జైల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో రైతులు వారిని పరామర్శించేందుకు రోజు వస్తుండటంతో అక్కడ నుంచి వారిని నల్గొండ జిల్లా జైలుకు కూడా తరలించడం జరిగింది. నల్గొండ జిల్లా ఉన్నటువంటి ఆ రైతులను పిసిసి కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కూడా వారం రోజుల క్రితం వచ్చి వారిని పరామర్శించి వెళ్లడం జరిగింది. ఈ రోజు అదే కేసులో వారందరినీ కూడా నల్గొండ జిల్లా జైలు నుంచి భువనగిరి కోర్టుకి సంఖ్యలు వేసి వాహనంలో తీసుకురావడంతో ఇది మీడియా దృష్టికి రావడము, సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం కావడంతో ఈ యొక్క రైతులకు ఏదైతే సంఖ్యలు వేశారో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాలని చెప్పవచ్చు. ఆరుగాలం కష్టపడి ఉన్నట్టు రైతులకు ఈ విధంగా ఒక ఖైదీల మాదిరిగా సంఖ్యలు వేసి తీసుకురావడం పట్ల ఇప్పటికే భువనగిరి ఎంపీనటువంటి కొమ్మటెడ్డి వెంకటరెడ్డితో పాటు రాజకీయ పక్షాలన్నిటి కూడా ఈ యొక్క సంఘటన పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. రైతులకు బేడీలు వేసి తీసుకురావడం ఎంతవరకు న్యాయమని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో వారి అందరికీ ఈ రోజు బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే భువనగిరి నుంచి నల్గొండకు వెళ్లిన తర్వాత అక్కడ పతించిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్లి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క విషయాన్ని ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ మిగతా వామపక్ష పార్టీలు అనేటివి కూడా సీరియస్ గా తీసుకొని ఆందోళన కూడా చేసే కార్యక్రమాలకు వారైతే శ్రీకారం చుట్టారు. మొత్తానికి ఈ రోజు వారిని సంఖ్యలు వేసి కోర్టుకు తరలించడం పట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే లేచింది. రాజశేఖర్, రైతు ప్రభుత్వంగా రైతు సర్కారుగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఓ పక్క రైతులు పండించిన ప్రతి గింజుకుంటాం రైతు ప్రభుత్వంగా చెప్పుకొని ఇతర దేశాల్లో అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఆదుకోవడానికి వారికి నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ స్వంత రాష్ట్రంలో రైతులకి బేడీలేసి తీసుకెళ్లవనేది సంఖ్యలు వేసి తీసుకెళ్లవనేది ఏ విధంగా కూడా చూడొచ్చండి. ఎందుకంటే ఒక తప్పు చేస్తే ఒక నేరం చేస్తే బహిరంగంగా అలా తీసుకెళ్లవనేది చాలా రేర్ కేసులో మాత్రం జరుగుతుంది. అలాంటిది ఒక రైతు అంటే అన్నం పెట్టే ఒక రైతు విషయంలో ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసులు లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఈ విధంగా వ్యవహరించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఒకవేళ నిజంగా భూసేకరణలో రైతులు ఒప్పుకోకపోతే రైతులు చెప్పినటువంటి వారికి ధర్నాలు కూడా చేస్తున్నాం, కానీ సామరస్యంగా వారితో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రతిపక్షాలు ప్రధానంగా దీనిపై ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా రూపొందించే అవకాశం ఉందా? అయితే రాజశేఖర్, ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి భువనగిరి కొమ్మటెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఆ విషయాన్ని సీరియస్ గా ఖండించడం జరిగింది. రైతులకు సంఖ్యలు వేసి
ఓటుకు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉండడము, రైతు సంక్షేమం మా ధ్యేయమని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఈ విధంగా సంఖ్యలు వేసి ఓటుకు తీసుకురావడం పట్ల అయితే అన్ని రాజకీయ పక్షాలు అయితే మండిపడుతున్నాయి. ముఖ్యంగా గతంలోనే ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే రైతులకు వేడిలు వేసి మిర్చి రైతులను జైలుకు తరలించారో ఆ యొక్క సంఘటన మరొక ముందుకే మరోమారు నల్గొండ జిల్లాలో కేవలం ఆర్ఆర్ఆర్ కింద ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు సర్వే చేస్తున్నారో ఆ భూముల సర్వేలో భాగంగా రాయగిరి ప్రాంతంలోని కొంత మంది రైతుల భూములు కోల్పోవడం జరిగింది. ఒక రైతులే కొద్ది రోజుల నుంచి ఆందోళన బాట చేపట్టడం జరిగింది. అయితే మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడం పట్ల ఈ యొక్క సంఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి మంత్రి ఈ యొక్క రైతులను అరెస్ట్ చేయించి నాన్ బైబుల్ కేసులు పెట్టడంతో తీవ్ర దుమారమే లేచింది. ఈ రైతులు ఆ రోజు నుంచి అరెస్ట్ కాబడిన తర్వాత ఇటు కాంగ్రెస్ తో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా వారిని పరామర్శించడం ఈ యొక్క సంఘటనను ఖండించడం జరిగింది. తీరా బెయిల్ వచ్చే సమయానికి ఈ రోజు భువనగిరి కోర్టులోకి వారికి బెయిల్ వేసి తీసుకురావడం పట్ల ఇది ఒక విషయం అందరికి తెలియడంతో అయితే ఈ యొక్క సంఘటనను అందరు కూడా ఖండిస్తున్నారు. ఈ యొక్క సంఘటనను ఆధారంగా చేసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేసే ఉద్దేశంలో పార్టీలు ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి రైతులకు రైతుల ప్రభుత్వం చెప్పుకుంటే ప్రభుత్వం వేడిలు వేసి తీసుకురావడం పట్ల అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే నిరసనలు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్, ఈ ప్రభావం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు ప్రధానంగా ఎంతో మేలు చేస్తామని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలాంటి పరిణామాలు అనేవి కొంతవరకు చెంపపెట్టలాంటి అంటే దీనికి సంబంధించిన ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారా? అక్కడేం రాదు రాజశేఖర్, ఖచ్చితంగా. ఎందుకంటే మరో 6 నెలల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపడము, ప్రతిపక్షాలకు ఈ యొక్క బేడీలు వేసిన సంఘటన వారి యొక్క ఆయుధంగానే ఈ ప్రభుత్వం ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో రైతు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇది పరిస్థితి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు చూస్తేనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.